రవి తేజ తగ్గేదే లేదంటున్నారు, సినిమాల విషయంలో రెస్ట్ తీసుకునేదే లేదంటున్నారు. ఆల్రెడీ చేతిలో రెండు సినిమాలు ఉండగానే మూడో సినిమాని అనౌన్స్ చేశారు. క్రాక్తో కెరీర్ మైలేజ్ పెంచిన మలినిని గోపిచంద్తో మరోసారి సినిమా చేయడానికి రెడీ అయ్యారు రవితేజ. మరి ఈసారి ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎలా ఉండబోతోంది? మాస్ మహారాజా మామూలు స్పీడ్లో లేరు. సినిమాల విషయంలో యంగ్ హీరోలకు కూడా అందనంత స్పీడ్లో దూసుకుపోతున్నారు రవితేజ. బ్యాక్ టు బ్యాక్ జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న రవితేజ లేటెస్ట్గా మరో సినిమా అనౌన్స్ చేశారు. కెరియర్లో మంచి హిట్లిచ్చిన క్రేజీ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో నాలుగవ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు రవితేజ. గోపిచంద్ మలినేని స్టైల్, రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమా తెరకెక్కబోతోంది. రవితేజ గోపిచంద్ కలిసి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్గా అనౌన్స్ చేసిన టీం త్వరలోనే షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాప్లో ఉన్న రవితేజకి క్రాక్తో కెరియర్ మైలేజ్ పెంచారు గోపిచంద్ మలినేని. అందుకే మరోసారి ఈ సాలిడ్ కాంబినేషన్పై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అక్టోబర్లో టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ తర్వాత గోపిచంద్తో సినిమాని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు రవితేజ. గోపిచంద్ ఆల్రెడీ రవితేజతో క్రాక్ చేసి ఆ తర్వాత బాలకృష్ణతో వీరసింహారెడ్డితో సక్సెస్ కొట్టి మంచి ఫామ్లో ఉన్నారు. అటు రవితేజ కూడా ధమాకాతో హిట్ కొట్టి రావణాసురతో అంతగా మెప్పించలేకపోయారు. ఇలా పడుతూ లేస్తూ ఉన్నా కూడా సినిమాల విషయంలో రవితేజ ఎక్కడా స్పీడ్ తగ్గించిందే లేదు. సినిమాల కమిట్మెంట్ విషయంలో, షూట్ విషయంలో, రిలీజ్ విషయంలో జెట్ స్పీడ్ చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఈగల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. టైగర్ ఈ సంవత్సరం రిలీజ్ అవుతూ ఉంటే ఈగల్ మాత్రం వచ్చే సంక్రాంతికి బరిలోకి దిగుతోంది. ఈ రెండు సినిమాల తర్వాత సమ్మర్కి గోపిచంద్ మూవీని రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తోంది టీమ్.